నేను ఫస్ట్ గీత చెబుతా అనుకున్నా దేవుడు దీని దగ్గర తీసుకొచ్చాడు మళ్ళీ నేను అడిగా కూడా బుడదార్థం చేయించాను వత్తు సిరుపు సైజ్ నెంబర్ 7 అనే తమిళ సినిమాని నేషనల్ అవార్డు వచ్చిందని నా మిత్రుడు 20 సంవత్సరాల నుంచి నా స్నేహితుడు వెంకట్ ఒకరోజు కొన్నాను అన్నా అని చెప్పాడు. చెప్పినాక సూపర్ రా అని తమిళ్లో పార్థిపన్ గారు చేయటం జరిగింది. చేసినాక నేను మనాడు తెలుగులో ఎవరిని పెట్టి తీస్తాడో ఈ సినిమాని, ఎవరు చేస్తారా అని నేను చాలా డైనమాలో పడ్డాను. ఎవరు చేసినా కానీ పగిలిపోద్ది అనుకున్నాను. కొంత 10 రోజుల తర్వాత ఒకరోజు అన్న కలుద్దాం అంటే ఇంటికి రామనుకున్నాను. ఇంటికి వచ్చి కూర్చున్నాక అయ్యి మాటలు చెప్పాడు, మాటలు చెప్పాడు అన్నను వ్యాక్ చేస్తే అదిరిపోద్ది అన్నాడు. ఏ పోవా నువ్వు నిన్న యాక్ చేయమంటావేంటి, కామెడీ చేయకరా నువ్వు, మామూలుగా చేయి, యాక్టింగ్ చేయక నా మీద అది అని చెప్పాను. లేదు సీరియస్గా నువ్వు యాక్ చేయాల్సిందే అన్నాడు. ఏ ఊరుకా నేను యాక్టింగ్ మానేశాను, యాక్టింగ్ మర్చిపోయాను, నన్ను ఎందుకు మళ్ళీ నేను సినిమాలు చేయాలి, నేను అనుకుంటే మళ్ళీ యాక్టింగ్ చేయమంటావేంటి అన్నాడు. లేదు నువ్వు సినిమా చేయాలన్నాడు. ఈ సినిమా ఏంటి, ఆడు అక్కడ పార్టీ పని చేశాడు, ఆడు ఎరగొట్టేశాడు, నేను సినిమా చేయటమేంటారు బాబు అన్నాను. నువ్వు ఇంకోసారి చూడు, హిందీలో అభిషేక్ బచ్చన్ చేస్తున్నాడు, అభిషేక్ బచ్చన్ అని తీసి పక్కన పెట్టి అక్కడ పార్టీ పని వాడు చింపి చాటేశాడు, మనం ఏం చేయాలి అన్నాను. చూడన్నా అని చెప్పాడు. రేపు లేనిపోయిన రిస్క్ షాట్ పెట్టక, నా జీవితానికి అవసరం ఇప్పుడు మళ్ళీ అన్నాను. కాదు చేయాలని 10 రోజులు పట్టుబెట్టాడు. నాకేం టెన్షన్, ఉత్సవపడిపోద్ది, ఆ సినిమా ఏంటి దాన్ని పట్టుకుంటే కాలిపోతాయని భయం వేస్తాయి, కా చేయాలని నన్ను ధైర్యం చేసి నన్ను మోటివేట్ చేసి ఒక రూమ్లో ఒక సినిమాని 2 గంటల సేపు ఒక క్యారెక్టర్ని చేయటం అనే రిస్క్ని నా భుజాన్ని పెట్టి నాతో చేయించాడు. సినిమా చేసే వరకు నా లో గుండె దడదడాన్ని కొట్టుకుంది, భయం వేసింది. సినిమా 1వ రోజు 2 రోజు 3 రోజు తర్వాత నేను చేస్తుంటే అద్భుతం లైన్లో పడ్డానరా అనిపించింది. ఒక 2 రోజుల తర్వాత నేను చేయగలను అనిపించింది. తర్వాత నేను చూసుకుంటుంటే నేనేనా చేస్తుంది అనిపించింది. అన్నీ అయిపోయినాక చూసినాక నాలో నేను బండ్ల గణేష్నేనా, నేనైనా యాక్ట్ చేసింది, నేనైనా చేసింది అని నా మీద నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా జీవితానికి భంచత్ ఒక నటుడిగా ఇది చాలరా నా లైఫ్కి. నేను పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీసిన రోజు ఎంత హాయిగా ఎంత తృప్తిగా కాళ్ళు ఎగరేసుకున్నానో నా దేవుడికి. నేను చచ్చిపోయినా కూడా గబ్బర్ సింగ్ నిర్మాత అనే పేరు అయితే నాకు ఎంత గర్వంగా ఉంటుందో, ఈ డేగల బాబ్జీ హీరోగా నాకు అంత తృప్తినిచ్చింది. ఒక అద్భుతం అండి, ఒక అద్భుతంగా చేశాను, గర్వంగా ఫీల్ అవుతాను. మా వాడు వచ్చి అసలు రీ రికార్డింగ్ ఉంటుంది ఈ సాంగ్, ఈరోజు రైజ్ సాంగ్, రేపు రిలీజ్ అవు ఈరోజు రిలీజ్ అవుతున్న సాంగ్
ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్. తెలుగు ఇండస్ట్రీని రూల్ చేయబోతాడు ఈ లైనస్. ఒక అద్భుతమైన మ్యూజిక్, అద్భుతమైన రీరికార్డింగ్. డబ్బింగ్ చెప్తుంటే అంటే నేను చెప్పకూడదేమో, నభోతో నా భవిష్యత్. కళ్ళు ఆర్పకుండా సినిమా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ఒక్కళ్ళు నా గురించి రివ్యూస్ రాస్తారు. బండ్లా గణేష్ అనేగాడు, బండ్లా గణేష్ గారు ఇంత బాగా యాక్ట్ చేశారని ఒక రెస్పెక్ట్ వస్తుంది నాకు. ఈ రెస్పెక్ట్ కోసమే ఈ 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నేను పడ్డ తపనకి నాకు వాల్యూ వస్తుందని ఆశిస్తున్నాను. నిజంగా తృప్తినిచ్చింది నా జీవితానికి ఓ అర్థం చెప్పే సినిమా ఇది. నేను భవిష్యత్తులో యాక్ట్ చేస్తానో చేయనో నాకైతే తెలీదు, చేయకపోతేమో. ఎందుకంటే నాకున్న వ్యాపకాలు, నా వ్యాపారాలు, నా నిర్మాణాలు అట్లాంటివి. కానీ నా జన్మ ధన్యమైంది అని గర్వంగా చెప్పుకుంటున్నాను. డైరెక్టర్గా వెంకట్ చంద్ర తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆణిముత్యం లాంటివాడు. ఒక రీమేక్ని అద్భుతంగా మలిచి, ఇది మామూలు డైరెక్టర్ ఎవరో ఇట్లా తీలేరు, టక 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 టక. ఒక పూరి జగన్నాథ్ గుర్తొచ్చేవాడు నాకు, కన్ఫ్యూజ్ లేకుండా టక 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 టక. సినిమా షార్ట్ వెనకాల షార్ట్ ఫట ఫట లేపోతలేయటం, కన్ఫ్యూజ్ లేదు. ఒక డైరెక్టర్కు ఉండాల్సిన అద్భుతమైన డైరెక్టర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ, ఏ షాట్ ఒక ఫటాఫట లేపేయటం, సినిమాని తీయటం. ఏం సినిమా అండి ఇది, ఏమి కథ అండి. ఒక క్యారెక్టరు సినిమాలో ఎవరికి అర్థం కాదు సినిమాని. ఒక వ్యక్తి మాట్లాడితే పక్కన 10 మంది ఉన్నట్టు ఉంటుంది సినిమాలో. ఒక సినిమా నేషనల్ అవార్డు వచ్చిన సినిమా తెలుగులో రీమేక్ చేయడానికి సాహసించరు ఎవరు. మనాడు ఆ సినిమాని ఎత్తుకోవటం ఒక అద్భుతమైతే, నాతో యాక్ట్ చేయించే ఒక రిస్క్ తీసుకొని దీన్ని చేశారు చూడండి. దీని జనం నీరాజనాలు పడతారు, మీరందరూ విపరీతంగా ఆశీర్వదిస్తారు. ఈ సాంగ్ తర్వాత, రేపు ఈ సాంగ్ తర్వాత మీరు చెప్పే మీ ఆశీర్వచనాలు, మీ ఆశీస్సులు, మీ అప్లాజ్ కానీ నన్ను ఎంతో ముందుకు నడిపిస్తాయి. మీ ధైర్యంతో ఇంకా ఎంతో ఉంటుంది. నన్ను అన్న హీరో గారితో ఓపెన్ చేపిద్దాం, మంచి హీరో గారితో మన అని నన్ను అన్నాడు. నాకు చాలామంది అనుకున్నాను నేను ముందు దేవు మా బాస్ దగ్గరికి వెళ్ళి అడుగుతామా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తామా, అది ఇది అనిపించింది. నా మనసు ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు అందరూ నాది మన మెండుగా ఉంటాయి కదా. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఈ కరోనా టైంలో, ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టకూడదు కదా. వాళ్ళ అందరు ఆశీస్సులు నాకు ఉన్నాయి ఎప్పుడు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఇబ్బంది ఒకళ్ళని ఇబ్బంది పెట్టే టైం కాదు. వాళ్ళ ఆశీస్సులు, అందరు ఆశీస్సులు, ప్రతి ఒక్క హీరో ఆశీస్సులు, ప్రతి ఒక్క దర్శకుల ఆశీస్సులు, తెలుగు ప్రేక్షకులందరి ఆశీస్సులు, అభిమానం నా మీద ఉన్నాయి. అందుకని దేవత లాంటి ఈ పసిబిడ్డతో ఈ సాంగ్ని ఓపెన్ చేయించడం జరిగింది. సాక్షాత్తు ఈ పసిబిడ్డ చూసారా, దాని ఆశీస్సులు కూడా వచ్చేసినాయి. దేవత లాంటి బిడ్డ ఆశీస్సులతో ఈ పాట ఈ బిడ్డతో ఓపెన్ చేయించాను అమ్మవారితో. మీ అందరు ఆశీస్సులు కావాలి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలి, తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుతుంది, మీ అందరి అభిమానం పొందుతుంది, దర్శకుడికి విపరీతమైన పేరు వస్తుంది, లైనస్ గారికి బ్రహ్మాండమైన సినిమాలు వస్తాయి, నాకు అద్భుతమైన పేరు వస్తుంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన వెంకట చంద్ర గారికి. ఇలాంటి అద్భుతమైన సినిమాలో యాక్ట్ చేసినందుకు నా జీవితం ధన్యమైంది. మీ ఆశీస్సులు కావాలి, మీ అభిమానం కావాలి, మీ అండ కావాలి. ఈ సినిమా చూసి నేను బాగా చేశాను, బండ్లా బాగా చేశాడని మీ మాట నాకు 1000 ఏనుగుల బలం. థ్యాంక్ యూ. ఎల్లవేళలా మీ ఆశీస్సులు కోరుకునే మీ బండ్లా గణేష్. నమస్కారం. నమస్తే అండి. ఒత్త సెరుపు సైజ్ నెంబర్ 7 అనే సినిమా నేను ఓటీటీ చూడగానే కొంచెం స్టన్ అయ్యాను. ఆ సినిమా తీసుకున్న తర్వాత నేను ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి హీరో అనే ఇదిలో ఉండగా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆ క్యారెక్టర్కి అన్ని రకాల మా అన్నలో నవరసాలు ఉన్నాయండి. ఎందుకంటే నాకు 25 ఇయర్స్గా ఫ్రెండ్, ఆయన ఎలా ఉంటారు, ఆయన కోపంలో ఎలా ఉంటాడు, నవ్వుతూ ఎలా ఉంటాడు, ఆనందంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అండ్ తనకి తన ఎమోషన్ ఏంటో. ముఖ్యంగా చాలామంది పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా,
తను ఎక్స్ట్రాడినరీగా ఎమోషన్ ప్లే చేయగలుగుతాడండి. సో ఆ ఎమోషన్ తనకు ఉందనే విషయం నాకు తెలుసు కాబట్టి ఈ సినిమాలో పర్టికులర్గా ఎమోషనల్ క్యారెక్టర్ కాబట్టి ఆయన సెలెక్ట్ చేయడమైంది. నేను ఇప్పుడు చెప్పకూడదు, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడతాను. బండగణేష్ అనే వ్యక్తి ఏ రేంజ్ పెర్ఫామ్ చేశాడు అనేది డెఫినెట్గా మన పత్రిక సోదరులు అండ్ ప్రేక్షకులు చెప్తారు. ఆ రోజు నేను మాట్లాడతా, ఆ రోజు నేను ఎగ్జైట్ అవుతా. మీడియా మిత్రులందరూ ఆ రోజు అందరూ రాసిన తర్వాత, జనాలు హర్షించిన తర్వాత ఆ రోజు మాట్లాడితే బాగుంటుంది. అండ్ లైనస్ మాదిరి నాకు సో దగ్గర దగ్గర 5 ఇయర్స్ 6 ఇయర్స్గా ఫ్రెండు, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న వ్యక్తి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కంపోజర్గా వర్క్ చేశాడు. తనకు ప్రాపర్ టేక్ ఆఫ్ రాలా, ఈ సినిమా ప్రమోషన్ సాంగ్ చేద్దాం అనుకున్న టైంలో ఇలా చేద్దాం అనుకుంటే తను కంటెంట్ చెప్పగానే ఇమ్మీడియట్గా వితిన్ నో టైం ట్యూన్ ఇచ్చాడు అండ్ కంప్లీట్గా లైవ్ చేశాడు. అండ్ యశ్రాజ్ స్టూడియోలో దాన్ని మిక్సింగ్ చేశాడు. ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్గా ఉంది వచ్చింది. సాంగ్ రేపు మీరు చూసి మీరే డెఫినెట్గా సాంగ్ గురించి మాట్లాడతారు. మీ అందరు ఆశీస్సులు కావాలి అండ్ అందరి ప్రేమ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కొత్త సరుపు సైజ్ 7 అనే తమిళ్ మూవీ రీమేక్ డేగల బాబ్జీగా మా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారు వెంకట చంద్ర గారు చేయటం జరిగింది. దానికి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన నాకు మొదటిసారి తెలుగు సినిమా చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు రాబోతున్న ఈ సాంగ్ మీ అందరి చేతుల్లో ఉంది. ప్రేక్షకులు మీరందరూ మమ్మల్ని అందరిని ఆశీర్వదించి మా టీంని, మేము చేసిన ఈ కష్టానికి మంచి ఫలితాలను మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈ సినిమాలో అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మన బండ్ల గణేష్ గారి గురించి చెప్పాలి. ఇంకా చాలా ఉంది. ఆయన ఎంతో గొప్పగా చాలా విలక్షణమైనటువంటి నటనతో కూడినటువంటి సినిమా ఇది. మీరందరు చూసి అమ్మో ఏంటి ఎంత ఒక అన్ని రకాల యాంగిల్స్లో అన్ని రకాల హావభావాలతో ఒక వ్యక్తి ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో ఒక్క వ్యక్తి మాత్రమే కనపడతాడు సినిమా అంతా. ఆయన ఎంత భారంతో ఉండేటువంటి సినిమాని ఆయన ముందుకు తీసుకొచ్చారనేది నేను రీ రికార్డింగ్ చేసేటప్పుడు బీజిఎం స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను, అమ్మో ఏంటి ఎలా ఉంటుంది చేయగలమా అని. కానీ బండ్ల గణేష్ గారిని ఒక్క మాటలో చెప్పాలంటే చింపేశారంతే ఆయన. ఆయన యాక్టింగ్ అంత బాగుంది. దానికి నాకు బీజిఎం చేసేటప్పుడు ఈ సినిమా సైజ్ ఏంటి అని అర్థమైంది అప్పుడే. అంత గొప్ప సినిమాని నాకు ఇచ్చినందుకు మరొకసారి డైరెక్టర్ గారికి, అలాగే గణేష్ గారికి, ఇంకా క్రూ అందరికీ, ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీ అందరూ ఈ సాంగ్ని ఆదరించి మమ్మల్ని అందరి మేము చేసినటువంటి ప్రతి ఎఫర్ట్ని మీరు అందరూ దీవిస్తారని ఆశతో మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇంకోటి మార్చు అన్న ఒకటి.